हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मई स्वीट गार्डन ने दोसकाय चटनी ईजीगा सिंपल टेस्ट एला चूपा ने दी एलाटा शेर चाहान इधी फंक्षन चाला बहुत टेस्ट उंपल ईटम्स तो चाँ ने आरबाटल अवी इंदो उ इध पचिमिपकायू चिंतपंडु वेल्लुलि कोत्तिमीर टमाटा दोसकाय दोसकाय नेनु दोसकाय कट चेसि दांट्लो रेंडे रेंडु टमाटालु तीसुकुन्नानंडि इंका कोत्तिमीर कोद्दिगा तीसुकुन्नानु दींतो पाटु पचिमिपकायलंडि पचिमिपकायलु वेल्लुलि जीलकर्र याड् चेसुकोवालि ई दोसकायलनु मंचिगा नूनेलो वेपुकोवालंडि दोसकायलनि टमाटालनि पचिमिपकायलनु कूडा मंचिगा दग्गरिकि मग्गिंचुकोवालि इट्ला तेल्लगा अय्येटट्टुगा ఇంకా టమాటా టమాటాలోనే కొద్దిగా చింతపండు వేసేస్తాను చింతపండు కొద్దిగానే వేసుకోవాలండి చింతపండు వల్ల ఇంకా పచ్చడి ఖరాబ్ అయిపోతది ఎక్కువ పులుపు వచ్చేస్తది అందుకే ఆల్్రెడీ మనకు టమాటా ఉంది కదా కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ చల్లారాక వీటిలో కొత్తిమీర యాడ్ చేసి ఇంకా పచ్చి జీలకర్ర పచ్చి వెల్లుల్లి ఇవన్నీ ఏంకోలేదండి కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇవి నూనెలో ఫ్రై చేయలేదు ఈ మూడు పచ్చి వేసి మెత్త గ్రైండ్ కొట్టుకోవాలి మిక్సీ పట్టేసినాక దాంట్లో మనం పోపేసుకుంటే మన దోసకాయ చట్నీ చాలా బాగుంటుందని రెడీ అయిపోతుంది ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఆల్మోస్ట్ నా అన్ని పచ్చడిలన్నీ ఇలాగే ఉంటాయండి సింపుల్ గానే ఉంటాయి ఇందులో నేను పల్లీలు ఇంకా నువ్వులు ఇంకా ఏంటి అవి ధనియాలు ఇవన్నీ వాడనండి జస్ట్ ఈ సింపుల్ వాటితోనే వాడేసి మంచి టేస్ట్ వస్తుందండి ఇదైతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ముద్ద మిగిల్చకుండా మొత్తం ఈ చట్నీతోటే తినేస్తారు మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ఈ పచ్చడిని ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఇంకా ఇది దోశలోకి చపాతీకి ఇంకా మనం ఉప్మాకి సైడ్ డిష్గా ఇంకా ఇడ్లీకి కూడా బాగుంటుందండి దేంతోనైనా తినొచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి